मुनगोडो जरा स्वल्प मेजारी तो ओडे ओडु अवी बीजेपी ओटा राजोपाल रेडी ओटेना बीजेपी अभ्यर्थि पोटू व्यक्तिगत पलकबड़ उन्ना सर मोडी अमित षा गार नायकत् अमित षा गार स्वयं वी मुनगोडो कंडो कपि जॉन चाबी नीनक मंच पेर तो सह भारतीय जनता पार्टी मोडी अमित षा गारी नायकत् एन कल जी राष्ट्र नायकत् बंडी संजय गार लांटि वाळ्ळंदरू वच्चि प्रचारं कूडा चेसिंरु काबट्टि अदि पार्टी कृषि ना पेरु अन्नि कलिसि कट्टुगा 87000 ओट्लु बीजेपी प्रत्यन्मयं टीआरएस नि ओडिंचडानिकि बीजेपी मात्रमे पनिचेस्तुंदनि प्रजलु ओक दशलो नम्मारु इप्पुडु आ विश्वासं सन्नगिल्लिपोयिनट्लु प्रजल्लो कनिपिस्तुंदनि चेप्तुन्नारु एंदुकु बीजेपी स्वयंकृत अपराधमा लेदा कांग्रेस अड्वांटेज गा तीसुकोनि पैकि वस्तुंदि अनुकोवच्चु अट्ला एं लेदु कोन्नि निर्णयालु भारतीय जनता पार्टी సమయానికి తీసుకోలేకపోయింది కొన్ని ఈ కవిత విషయంలో గాని అవినీతి విషయంలో గాని ప్రాజెక్ట్ లో గాని అవినీతి గాని పదే పదే బీజేపీ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈ అవినీతి బయటికి తీసుకొస్తాం కేసీఆర్ కుటుంబం జైలుకి పోవడం ఖాయం అని చెప్పేసి అవేమీ జరగడం లేదు కదా ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తారు అని చెప్పి ప్రజల్లో అనుమానాలు వచ్చిన మాట వాస్తవం अंटे नेनु एज ए बीजेपी कार्यकर्ता बीजेपी पार्टी कार्यकर्ता नेनु पब्लिक डेफिनेट मम्मल्नि ढिल्लीकि पिलिचिनप्पुडु प्रस्तुत राजा ताजा राजकीय परिस्थितुल गुरिंचि चर्चिंचे अवकाशं उंदि तप्पकुंडा ना अभिप्रायं नेनु बीजेपी हाईकमांड अमित षा गारिकि नड्डा गारिकि नेनु क्लियर गा चेप्तानु तप्पकुंडा ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి ఏం చేస్తే బాగుంటది అనేది మాత విషయం మాత్రం తప్పకుండా నేను నిర్మోహమాటంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న తాజా ఏం చేస్తే బాగుంటది చేతులు కాలినంట ఆకులు పట్టుకున్నట్లు బీజేపీ గ్రాప్ మొత్తం పడిపోయిన తర్వాత మీలాంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని ఈటల్ రాజేందర్ని పక్కకు పెట్టి ఇప్పుడు హఠాత్తుగా తీసుకెళ్లి మేము ఇప్పుడు పోయేది నాకు పదవి కావాలని కాదు మా ఆశయము మా లక్ష్యము ఒకటే ఒకటి ఈ కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం బతకాలి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించిన మనిషిని ఈ తెలంగాణ సమాజం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు అదే నినాదం తోటే నేను భారతీయ జనతా పార్టీలో చేరినా నిజంగా ఆ లక్ష్యం అక్కడ నెరవేరకుంటే తెలంగాణ సమాజం ఈ రోజు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే ఆ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం నేను ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటందుకు రెడీగా ఉన్నా నాకు పదవుల కోసం కాదు పార్టీ అని కాదు నేను నిజంగా ఒక పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయదలుచుకున్నా కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం విషయంలో వాళ్ళ అవినీతి విషయంలో గానీ ఈ ఎన్నికల్లో పోయే కార్యచరణ విషయంలో గానీ సీరియస్ గా లేకపోతే మాత్రం మేము ఆలోచించాలి ఆలోచించుకో